హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ కవితల క్రియేషన్స్. ఇవాళ మన వీడియోలో వచ్చేసి శ్రీరాముని గురించి అయితే తెలుసుకుందామండి. శ్రీరాముని నిరంతరం స్మరించే నారద మహర్షి ఒకనాడు మునిశ్రేష్ఠుడైన వాల్మీకి ఆశ్రమానికి వచ్చాడు. నారదుని తపస్సుని వాక్చాతుర్యాల్లో శ్రేష్ఠుడు. రామాయణ గాథను సంక్షిప్తంగా వాల్మీకి వినిపించాడు నారదుడు. రామకథను వాల్మీకి మనసులో నాటుకుపోయింది. సరియు నది తీరంలో కోసల అనే సుప్రసిద్ధ దేశం ఉంది. అందులోనే అయోధ్య అనే మహానగరం. అయోధ్య అంటే యోధులను జయించడానికి మనువు దీన్ని నిర్మించాడు. కోసల దేశాన్ని దశరథ మహారాజు పరిపాలిస్తున్నాడు. అతడు సూర్యవంశస్థుడు. దశరథ మహారాజుకి ఎన్ని ఉన్నా సంతానం లేదన్న చింత దశరథుని కుంగదీసింది. సంతాన ప్రాప్తి కోసం అశ్వమేధ యాగం చేయాలన్న ఆలోచన కలిగింది. వెంటనే పురోహితులు గురువులతో సమావేశమయ్యాడు. మనసులో మాట చెప్పాడు. వారు తదాస్తు అన్నారు. సరియు నది ఉత్తర తీరంలో యజ్ఞవేదిక సిద్ధమైంది. 3 రోజుల పాటు అశ్వమేధ యాగం శాస్త్రోక్తంగా నిర్వహించాడు. తరువాత దశరథుడు ఋష్యశృంగినితో పుత్రప్రాప్తి కోసం చేయవలసిన కర్తృను గురించి అడిగాడు. బ్రహ్మదేవతలు, గంధర్వులు, సిద్ధులు, మహర్షులు యజ్ఞశాలలో ప్రత్యక్షమయ్యారు. అదే సమయంలో దేవతలందరూ బ్రహ్మను చేరి తమ గోడు ఎల్లబుచ్చుకున్నారు. రావణాసురుడు బ్రహ్మ వరప్రభావితం చేత విర్రవీగుతూ తనని చిత్రహింసలు గురి చేస్తున్నాడని, ముల్లేకాలను బాధించడమే కాక ఇంద్రుని సైతం రాజ్యబహిష్టం చేశాడని పూనుకున్నాడని తెలిపారు. దశరథుడు పుత్రకామేష్టి చేసినప్పుడు యజ్ఞకుండం నుంచి గొప్ప తేజస్సుతో కూడిన ఒక దివ్య పురుషుడు ఆవిర్భవించాడు. అతడు బ్రహ్మ పంపగా వచ్చినాడు. చేతిలో బంగారు పాత్ర, వెండి మూతతో అందులో దివ్య పాయసం ఉంది. దాన్ని దశరథుడికి అందించాడు. ఈ పాయసం సంపదలను అందిస్తుంది, ఆరోగ్యాన్ని పెంచుతుంది, అన్నింటినీ మించి సంతానాన్ని ప్రసాదిస్తుందన్నాడు. దివ్య పాయసాన్ని తన భార్యలైన కౌశల్య, సుమిత్ర, కైకేయులకు పంపాడు. సంవత్సరం కాలం గడిచింది. చైత్రశుద్ధ నవమి నాడు కౌశల్యకి శ్రీరాముడు జన్మించాడు. దశమి నాడు కైకేయికి భరతుడు, సుమిత్రకు లక్ష్మణ శత్రుఘ్నులు జన్మించారు. ఈ వార్త విన్న అయోధ్య ఆనంద సముద్రమైంది. రామ, లక్ష్మణ, భరత శత్రుఘ్నులు శుక్లపక్ష చంద్రునిలాగా పెరుగుతున్నారు. వేదశాస్త్రాలు అభ్యసించారు. ధనుర్విద్యలోనూ నైపుణ్యం సంపాదించారు. విజ్ఞానాలని సంపాదించుకున్నారు. ఉత్తమ విద్యార్థులుగా ఉండవలసిన లక్షణాలన్నీ వీళ్ళందరికీ ఉన్నాయి. కాలచక్రం తిరుగుతున్నది. ఒకనాడు దశరథుడు తన మంత్రులను, పురోహితులను మొదలైన వారిని సమావేశపరిచాడు. తన కుమారులకు వివాహ ప్రస్తావన చేయిస్తున్నానన్నాడు. సరిగ్గా అదే సమయంలో అక్కడ అడుగుపెట్టాడు మహా తేజస్శాలి అయిన విశ్వామిత్ర మహర్షి. సృష్టికి ప్రతిష్ఠి చేయగల సముద్రుడు అతడు. ఓ రాజా, నేను ఒక యజ్ఞాన్ని సంకల్పించాను. కానీ మారీచ సుబాహునాడే రాక్షసులు ఆ యజ్ఞాన్ని విఘ్నాలు కలిగిస్తున్నారు. శ్రీరాముని పరాక్రమం ఏమిటో నాకు బాగా తెలుసు. నాకే కాదు, వశిష్ఠుల వారికి, వామదేవాది మహర్షులకు తెలుసు. వారంతా అంగీకరించిన తర్వాతే రాముణ్ణి నాతో పంపమని అడుగుతున్నాను. ఈ మాటలు వింటూనే దశరథుడి గుండెలో రాయి పడ్డది. చేతులు జోడించి, మహర్షి, నా రాముణ్ణి 16 ఏళ్ళు కూడా నిండనేవాడు. ధనుర్విద్య ఇంకా పూర్తి కాలేదు. యుద్ధ విషయంలోనూ తగిన పరిచయం లేనివాడు. కనుక దయచేసి నా రాముణ్ణి కోరకండి. అంతగా కావాలంటే ధనుర్బాణి అయిన నేను మీ వెంట వస్తాను. మీ యాగాన్ని సంరక్షించే బాధ్యత నాది. దశరథుని మాటలకి విశ్వామిత్రుడు అగ్గి మీద గుగ్గిలమైనాడు. ఇచ్చిన మాట తప్పడం మీ ఇంట వంట లేదు. నువ్వెందుకు సిద్ధపడితే రిక్తహస్తాలతో తిరిగి వెళ్తాను. మీరు సుఖంగా ఉండండి అన్నాడు విశ్వామిత్రుడు. విశ్వామిత్రుని వెంట ధనురాది అయిన రాముడు నడుస్తున్నాడు. లక్ష్మణుడు అనుసరిస్తున్నాడు. సరియు నది తీరం వెంబడి చాలా దూరం ప్రయాణించారు ముగ్గురు. తర్వాత రామలక్ష్మణులు బల అతిబల విద్యలను ప్రదర్శించారు. మిథిలా నగర సమీపానికి చేరుకున్న విశ్వామిత్ర రామలక్ష్మణులు యాగం కోసం భూమిని దున్నుతుండగా ఒక పాప దొరికిందని, నాగరి చాటున దొరికినందువల్ల ఈమెకు సీత అనే పేరు వచ్చిందని చెబుతూ ఆమె గొప్ప పరాక్రమవంతుడికి ఇవ్వాలన్న తన అభిప్రాయాన్ని ఎల్లబుచ్చాడు. శివధనుసును ఎక్కుపెట్టగలిగేవాడు సీతకు తగిన భర్త అన్నాడు. గతంలో ఎందరో రారాజులు వచ్చి శివధనుసును ఎక్కుపెట్టడానికి విఫల ప్రయత్నం చేశారని, ఎక్కుపెట్టడం మాట ఎలా ఉన్నా కనీసం కదిలించలేకపోయాడన్నాడు. ఇదంతా విని శివధనుసును తెప్పించమన్నాడు విశ్వామిత్రుడు. సరేనన్నాడు జనకుడు. బలిష్ఠుడు, దీర్ఘకాయులైన 5000 మంది అతి కష్టం మీద శివధనుసుతో కూడిన పేటికలను తీసుకుని వచ్చారు. విశ్వామిత్ర మహర్షి అనుమతితో ధనుసు మధ్య భాగాన్ని అవలీలగా పట్టుకుని రాముడు ధనుర్విద్యలతో ఆరితేరిన రాముని చేయి సోకగానే ఆ ధనుసు వంగింది. వింటినారిని సంధించాడు. వేల కొలది సదస్సులను ఆశ్చర్యంలో మునిగిపోయారు. అల్లెతాడును ఆకర్ణంతంగా లాగాడు. పిడుగుపాటులాగా భయంకర శబ్దాన్ని చేస్తూ విల్లు
పెళ్ళున విరిగింది. విశ్వామిత్రుడు, జనకుడు, రామలక్ష్మణుడు తప్ప మిగిలిన వారంతా మూర్చిల్లిపోయారు. ఇచ్చిన మాట ప్రకారం జనకుడు సీతారాముల వివాహం జరిపించడానికి సంసిద్ధుడయ్యాడు. దశధర మహారాజుకు వర్తమానం పంపాడు. అయోధ్య నుంచి అందరూ తరలివచ్చారు. జనకుడు తన కుమార్తెలైన సీతను ఊర్మిలను రామలక్ష్మణులకు, తన తమ్ముడు కుజదశ్వని కుమార్తెలైన మాండవిని శతుకీర్తిని భరత శత్రుఘ్నులకు ఇచ్చి వివాహం జరిపించారు. అంగరంగ వైభవంగా జరిగాయి కళ్యాణాలు. సకల గుణాభిరాముడైన శ్రీరాముడు తనకు ప్రభువు కావాలని ప్రజల కోరిక. దీనితో తోడు నేను జీవించి ఉన్నప్పుడే శ్రీరాముడై రాజైతే ఎంతో బాగుంటుంది, నేనెంతగానో సంతోషిస్తాను అని ఊరుతున్నాడు దశరథుడు. మంత్రులతో ఆలోచించి శ్రీరాముణ్ణి యువరాజుగా చేయడానికి నిశ్చయించినాడు. రాజ్యంలో ప్రముఖులు, జ్ఞానపదులను, సామంతులను, ప్రజలను పిలిపించాడు. శ్రీరాముడు యువరాజు పట్టాభిషేక విషయాన్ని వెల్లడించాడు. ఇది అందరకు నచ్చినట్లయితే అనుమతి ఇవ్వమని అడిగాడు. రాజాజ్ఞ మేరకు వశిష్ఠుడు, మంత్రులు, అధికారులు రాజ్య పట్టాభిషేక మహోత్సవానికి ఏర్పాట్లు చేయదలిసినారు ఆశించాడు. దశరథుడు శ్రీరాముడిని పిలిపించాడు. శ్రీరాముడికి వచ్చి తండ్రికి పాదాభివందనం చేశాడు. దశరథుడు శ్రీరాముడిని అక్కును చేర్చుకున్నాడు. బంగారు సింహాసనం మీద కూర్చోబెట్టాడు. చిరునవ్వులు చిందిస్తూ, రామా, నీ సుగుణాలతో ప్రజలను మెప్పించావు కనుక నీవు యువరాజు పట్టాభిషేకం చేసుకోవాలి అన్నాడు. నీ బాధ్యత పెరుగుతుంది అన్నాడు. శ్రీరామ పట్టాభిషేక మహోత్సవం కోసం అయోధ్య తనను తాను అలంకరించుకుంది. నగరమంతా ఆందోళన శోభతో తాండవిస్తున్నది. ఇది చూసిన మందర కళ్ళల్లో నుప్పులు పోసుకున్నది. కైకేయి అత్తవారింటి నుండి వచ్చినప్పుడు వెంట తీసుకుని వచ్చిన అరణపు దాసి మందర పరుగు పరుగున కైకేయి దగ్గరికి వెళ్ళి పట్టాభిషేక విషయం చెప్పింది. కైకేయి చాలా ఆనందించి వార్త చెప్పినందుకు మందరకు విలువైన బహుమానాన్ని అందించింది. నిశ్చేష్టరాలైంది మందర. దుఃఖించవలసిన సమయంలో ఎందుకు సంతోషిస్తున్నావు నన్ను నిలదీసింది కైకేయిని. నాకు రాముడు, భరతుడు ఇద్దరూ సమానమే. రాముడు పట్టాభిషిక్తుడు అవుతున్నాడంటే అంతకన్నా నాకు ఆనందం ఏముంటుంది అన్నది కైకేయి. కైకేయి మాటలు విని ముక్కును వేలేసుకుంది మందర. రాముడు రాజైతే కౌశల్య రాజమాత అవుతుంది. అప్పుడు నీతో పాటు నువ్వు కూడా ఆమెకి దాసి అవుతావు. రాముని నీ కొడుకు దాస్యం చేయవలసి వస్తుంది. రాముడికి సంతానం తర్వాత కాలంలో రాజ్యాధికారం వస్తుంది. కానీ భరతుడు సంతానానికి రావడం శూన్యం. కనుక భరతుడికి రాజ్యాధికారం దక్కినట్లయితే రాముడు అడవుల పాలైనట్లు చూడమని దుర్బోధ చేస్తుంది కైకేయి. మనసు మార్చింది. చెప్పుడు మాటలు చెడుకు కారణం. తగిన ఉపాయాన్ని చెప్పమని మందర్ని కోరింది కైకేయి. గతంలో దశరునికిచ్చిన 2 వరాలు ఇప్పుడు ఉపయోగించుకోమని సూచించింది మందర. ఈ సూచన మేరకు దశరథుని వల్ల వరాలు పొందడానికి కోపగృహంలోకి ప్రవేశించింది కైకేయి. దశరథుని శ్రీరాముడు పట్టాభిషేక వార్తను తెలపడానికి కైకేయి దగ్గరికి వచ్చాడు దశరథుడు. కటికి నేల మీద ఉన్న కైకేయిని తీవ్ర విషాదంలో అలకతో ఉన్నది. దశరథుని వదార్చడానికి పూనుకున్నాడు. కానీ అతని ప్రయత్నం అంతా బూడిదలో పోసిన పన్నీరైంది. ఏం చేయాలో పాలు పోలే విషయం అడిగాడు. అదే అదునుగా భావించిన కైకేయి, నాకు కోరిక ఉంది, తీరుమని అడిగింది. అలా తీరుస్తాను, మాట ఇవ్వాలని ప్రాణానికి ప్రాణం శ్రీరాముని మీద ఒట్టి వేసి సరే అన్నాడు దశరథుడు. ఇంకేం మనసులో ఉన్న మాటను చెప్పేసింది. గతంలో మీరు ఇచ్చిన 2 వరాలు ఇప్పుడు కోరుకుంటున్నాను. శ్రీరాముడి కోసం ఏర్పాటు చేసిన సన్నాహాలతో భరతుని పట్టాభిషేకం చేయాలి. శ్రీరాముడు నారచీరలో జింక చర్మం ధరించి జటాధారిని అయ్యి దండకారాయణానికి వెళ్ళి తపస్సులతో ఉండాలి. 14 సంవత్సరాలు ఉండాలి. శ్రీరాముడు ఇప్పుడే నేను చూస్తుండగానే బయలుదేరి వెళ్ళాలని కోరింది. కైకేయి మాటలకు సుఖ కోల్పోయాడు దశరథుడు. కొంతసేపటికి తేరుకుని తన్నుకొని వస్తున్న దుఃఖంతో కైకేయి రాముడు నీకేం అపకారం చేశాడని, భర్తని కన్నా ఎక్కువగా నిన్నే సేవించాడు అంటూ అన్ని అడవులు పాలయ్యేటట్టు చేస్తావా అని అడిగాడు. శ్రీరాముని తోడుకురావాల్సిందని కైకేయి సుమంత్రుడిని ఆజ్ఞాపించింది. రాజాజ్ఞ కావాలన్నాడు సుమంత్రుడు. శ్రీరాముడిని చూడాలని ఉంది, వెంటనే తీసుకురమ్మన్నాడు దశరథుడు. రాజాజ్ఞ పాటించి సుమంత్రుడు శ్రీరాముని వచ్చి దశరథుని కైకేయి పాదాభివందనం చేశాడు. దశరథుని మాట రావడం లేదని, కన్నీళ్ళు తప్ప తండ్రికి బాధకు కారణమేమిటో తెలియలేదని సతమతమవుతున్నాడు దశరథి. కైకేయి అడిగాడు, గతంలో నాకు ఇచ్చిన 2 వరాలు అడిగాను, నిన్ను దృష్టిలో ఉంచుకొని వాటిని ఉల్లంఘించేందుకు చూస్తున్నాడు. వాటిని నువ్వు పాటిస్తానని ప్రమాణం చేస్తే చెబుతాను అన్నది కైకేయి. రాముడు క్షణం కూడా ఆలోచించకుండా, నా తండ్రి నాకు గురువు, పాలకుడు, హితుడు. ఆయన ఆదేశాన్ని కానీ విషయాన్ని అడగడానికి సముద్రంలో తోకడానికైనా సిద్ధమే, విషయం తాగడానికి సిద్ధమే అన్నాడు కైకేయి. 2 వారాల గురించి చెప్పింది. రాముడి ముఖంలో ఎలాంటి మార్పు లేదు. నేను ఇప్పుడే దండకారానికి బయలుదేరతా అన్నాడు శ్రీరాముడు. శ్రీరాముడి మాటలు విన్న దశరథుడు శోక సముద్రంలో
మునిగిపోయాడు, సృహ కోల్పోయాడు. శ్రీరాముడు తండ్రి పాదాలకు ప్రణమిల్లి కైకేయి పాదాలకు నమస్కరించాడు. అక్కడి నుండి సీతారామందిరానికి వెళ్ళాడు. శ్రీరాముడు తన వనవాసం విషయం చెప్పాడు. అయోధ్యలో ఎలా మసులుకోవాలో సీతకు తెలిపాడు. సీత మాత్రం సత్యధర్మం సుఖప్రదం అని తెలిపింది. శ్రీరాముడు అంగీకరించక తప్పలేదు. తను కూడా వెంట తీసుకురావెళ్ళాలని లక్ష్మణుడు శ్రీరాముడు బాధపడ్డాడు. సరే అన్నాడు శ్రీరాముడు. కైకేయి స్వయంగా తెచ్చి ఇచ్చిన నారచీల సీత లక్ష్మణుడు ధరించారు. తల్లిదండ్రులను నమస్కరించి సుమిత్ర లక్ష్మణుడితో, నాయన శ్రీరాముడు నీ తండ్రి అని, దశరాములాగా సీతను నన్నుగా భావించు, అడవి అయోధ్యని అడవి అనుకో, సుఖంగా వెళ్ళి రమ్మని దీవించింది. శ్రీరాముడు రథాన్ని ఏడలేక అనుసరిస్తున్నారు ప్రజలు. అయోధ్యకు వెళ్ళిపోమని వాళ్లకు శ్రీరాముడు ఎంతగానో చెప్పాడు. కోసల దేశ పొలిమేరలకు చేరుకున్నారు. అక్కడ అయోధ్య వైపుగా తిరిగి శ్రీరాముడు నమస్కరించాడు. మర్నాడు శ్రీరాముడు ఆదేశం మేరకు గుహుడు నావను సిద్ధం చేశాడు. నదీ మధ్యలో నావ సాగుతుంది. సీత గంగను ప్రార్థించింది. భరతుడిని అభ్యర్థన మేరకు శ్రీరాముడు పాదుకలను అనుగ్రహించాడు. అప్పుడు భరతుడు, అన్న నీ పాదుకల మీద రాజ్యభారాన్ని ఉంచుతాను. ఈ పాదుకలు 14 సంవత్సరాలు నేను వీటితోనే రాజ్యం ఏలుతాను. నారచీలను కట్టి వనవాస నియమాలు నేను పాటిస్తాను. 14 సంవత్సరాలు కాగా నీ ధర్మ దర్శనం కాకుండానే అగ్ని ప్రవేశం చేస్తా అన్నాడు. సరే అన్నాడు శ్రీరామచంద్రుడు. నందిగ్రామం చేరుకుని పాదుకలను పట్టాభిషేకం చేశాడు. మునీశ్వరుల ఆశీస్సులతో తీర్థం తీసుకుని రామలక్ష్మణులు దండకారణ్యంలోకి ప్రవేశించారు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.